అప్డేట్ అయిపోయినట్టు ఆర్డర్ టూ రోజు ఛార్జ్ తీసుకోండి. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడి నిరంతరం కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పి అనేక కార్పొరేషన్ పదవులు అలాగే జిల్లా పదవులు ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే తొందరలోనే 800 మందిని డైరెక్టర్ పదవులు కూడా మరి ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఆలస్యం అవడానికి ముఖ్యంగా కోవిడ్ కారణం. అయితే కనుక గతంలో ఎస్సీ బీసీలను అందరినీ కూడా ఓటు బ్యాంక్గా వాడుకుని వాళ్ళకి ఇటువంటి న్యాయం చేయనటువంటి పార్టీ పరిస్థితి ఏమైందో తెలుసు మన అందరికీ. దానికి ఈ రాష్ట్రంలో భవిష్యత్తే ఉండదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా బీసీలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ గుడికే చెప్పడం అన్నాడు, కానీ ఎప్పుడు వాళ్ళకి న్యాయం చేసింది లేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీల్లోనూ ఎస్సీల్లోనూ అలాగే ఉన్నత వర్గాల్లోని పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు చదవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టడం, అలాగే బడు బలహీన వర్గాల వారికి అందరికీ ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ పెట్టడం, అలాగే అన్ని కులాల వారికి ఉపయోగపడేటట్లుగా ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి ఏ రకంగా ప్రజలకు అందరికీ మేలు చేయాలి, ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని అని భావిస్తూ ఏ రకంగా చేసుకొస్తున్నారో అదే రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఏదైతే నిర్లక్ష్యానికి గురి అయ్యారో ఆ నిర్లక్ష్యానికి గురైన వర్గాలకే నాయకత్వం వహించే వ్యక్తిగా కూడా మనం వర్ణించవచ్చు ఆయన్ని. మరి ఆయన నాయకత్వంలో మరి రాష్ట్రంలో అన్ని వర్గాలకి కూడా మేలు జరుగుతుందని చెప్పి మరొకసారి రుజువైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి వేండి వెంకటస్వామి గారికి ఒక డిసిఎంఎస్ జిల్లా స్థాయి పదవి ఇవ్వడం, అలాగే మనకి కొయ్య మోషన్ రాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతోషంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి, అందరూ కోరుకున్న వ్యక్తి, న్యాయం జరగాలని చెప్పి అందరికీ తలలు నాలుకలాగా ఉండే మన వేండి వెంకటస్వామి గారికి నిజంగా ఈ పదవి ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో నిజంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మన జిల్లాకి సంబంధించి క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా మన పాతపాటి సర్రాజు గారు మాజీ ఎమ్మెల్యే గారిని, అలాగే డీసీసీబీ పీవీఎల్ నరసింహరాజు గారిని, అలాగే పిల్లంగూడ పిల్లలక్ష్మి గారిని, అలాగే జిల్లాలో అనేక మంది పదవులు వచ్చారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రజల పక్షపాతి. నిజంగా దాంట్లో ఏదైతే గతం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళకి ఏం చేయలే, అలాగే ఎలాగైతే తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయానికి గురైన బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళందరికీ న్యాయం చేయడంతో పాటుగా మిగిలిన వర్గాలు కూడా అన్ని వర్గాలకి అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆయన న్యాయం చేస్తున్నారు, అంటే అందరికీ సంబంధించిన వ్యక్తి. అయితే ఎవరైతే అణగారిన వర్గాలు అన్యాయానికి గురైన ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి బీసీ డిక్లరేషన్ పెట్టి మన ఏలూరులోనే మీటింగ్ పెట్టి బీసీలకి మంచి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి, అలాగే మన సిట్బల్జ గౌడ కార్పొరేషన్ ఉన్నదంటే మన జిల్లాకు సంబంధించిన తమ్మయ్య గారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఇలాగ ఇవాళ డీసీసీబీ చైర్మన్ మన వేండి వెంకటస్వామి గారికి ఇవ్వాల్సింది ఇవ్వడం జరిగింది, అలాగే పిల్లంగొండ శ్రీలక్ష్మి గారికి. ఇలా చూస్తే కనుక బీసీలకి అలాగే మన ఎస్సీ ఎస్టీలకి సంబంధించి మన కొయ్య మోషన్ రాజు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది, ఇలాగ అన్ని వర్గ మరి నామినేటెడ్ పదవులు ప్రకటించడం జరిగింది. మరి నిజంగా కూడా మహిళలకి 50% పదవులు ఇవ్వటం, అలాగే బీసీ ఎస్టీ మైనార్టీలకు 56% పదవులు ఇవ్వటం ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇంచేతంటే మేము సుదీర్ఘంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం,
ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత బీసీలకు పెద్దపేట వేసిన ముఖ్యమంత్రిని మేము ఇప్పటి వరకు చూడలేదు. నిజంగా కూడా బీసీలు రాజ్యాధికారం కావాలని కోరుకున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలందరికీ పెద్దపేట వేసి 56% మరి కార్పొరేషన్ పదవుల్లో స్టేట్ కార్పొరేషన్ పదవుల్లోనూ జిల్లా మరి ముఖ్యమైన పదవుల్లో కూడా బీసీలు నియమించడం అంటే నిజంగా బీసీలందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మహిళలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారో అదే ఆలోచన మన శ్రీనివాస్ గారు గన్ శ్రీనివాస్ గారు మరి ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎప్పుడూ కూడా అగ్రవర్ణాల్లో మరి ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తే మొట్టమొదటిసారిగా బీసీ వర్గీయుడైన నన్ను మరి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన ఘనత మరి నిజంగా గన్ శ్రీనివాస్ గారిది. ఆ రోజునే బీసీలకి పెద్దపేట వేసిన ఘనత గన్ శ్రీనివాస్ గారు దక్కుతుంది. నిజంగా కూడా మరి ఈరోజు నాకు బీసీ ఎంఎస్ చైర్మన్ పదవి ఓ బీసీ కులస్తుని నాకు ఇవ్వటం మరి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మా బీసీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎంచేతనంటే ఇప్పటి వరకు కూడా కుర్చీ ఇంకా చూసే పరిస్థితి బీసీలకు ఇప్పుడు లేదు. అది రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భిక్ష ఇవాళ బీసీలకి. మరి ఈ రోజున డీసీఎంఎస్ ద్వారా మరి రైతులకి చేసే మేలు ఎరువులు కానీ లేదా విత్తనాలు కానీ అలాగే మరి పురుగు మందులు కానీ మరి ధాన్యం కొనుగోలు ద్వారా మరి డీసీఎంఎస్ ద్వారా రైతులకు ఎంతో మేలు చేయవలసిన అవసరం కూడా ఉంది. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ బాధ్యతని అలాగే గంధి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాలతో మరి నియోజకవర్గంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా రైతాంగాన్ని అందరికీ కూడా మరి మేలైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అలాగే గంధి శ్రీనివాస్ గారి ఆదేశాలతో మేమందరం కూడా మరి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు తక్కువ రేటుకి ఇవ్వటానికి కూడా మార్కెట్ సొసైటీల ద్వారా మరి ఇవ్వటానికి కూడా వీలుంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో మరింత ఈ యొక్క మార్కెటింగ్ సొసైటీని విస్తృతంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తానని చెప్పేసి ప్రత్యేకించి మా గ్రీన్ శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.